వెల్కమ్ టు సరితా స్టార్ వీడియోస్. సో ఫ్రెండ్, ఈరోజు సైడ్ జాయింటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. సో చూడండి, లూజింగ్ మనకి 5.5 వచ్చింది. సో 5.5 కాడ ఒక మార్కింగ్. సో చెస్ట్ దగ్గర మనకి సైజ్ బ్లౌజ్ చెస్ట్ ఎంత ఉందో చూడండి. మనం ఏ సైడ్ అయితే, అంటే ఉక్స్ సైడ్ వేస్తున్నామా కాజా సైడ్ వేస్తున్నామా చూసి, ఉక్స్ సైడ్ అయితే ఇలా ఉక్స్ సైడ్కి ఇలా పెట్టేసుకోవాలి. సో స్టార్టింగ్ మనకి కుట్టు ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కింగ్. మళ్ళీ కింది సైడు, మన ఉక్స్ దగ్గర కింది సైడు లూజింగ్ ఎంత వస్తుందో, అంటే వేస్ట్ చూడండి, వేస్ట్ బగల కాడ ఎంత వస్తుందో చూసి అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసి, సో స్ట్రెయిట్గా ఇలా ఆ లైన్ ఇట్లా లైన్ అయితే ఇలా గీసుకోవాలి. సో కరెక్ట్గా మనకి కుట్టు మనం చేసిన మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ ఇలా డ్రా చేస్తే మనకి కుట్టు కూడా కరెక్ట్గా నీట్గా వస్తుంది. సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి, ఇప్పుడు మనం గీసిన లైన్ పైనే ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇలా కుట్టేసుకుంటూ ఈ విధంగా, ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే. మనకి ఖర్చు మన అంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత సైడ్కి ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది కదా, సో బయటికి కనిపించకుండా మీకైతే ఈ టిప్ అయితే చెప్తున్నాను, షేర్ చేస్తున్నాను చూడండి. సో లాస్ట్కి ఒక కుట్టు వేసుకోవాలి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ సెంటర్లో ఒక 2 కుట్లు వేసుకుంటే, ఎందుకంటే లావైనా సన్నగైనా కూడా మనకి కుట్లు అయితే విప్పుకొనికి ఉంటాయి. సో 4 కుట్లు అయితే ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ వేసిన తర్వాత మనకి సైడ్కి కుట్టు మన ఖర్చు అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది కొందరికి. సో అలా కనిపించకుండా ఈ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో చూడండి, అలా ఇలా కనిపిస్తుంది మనకి సైడ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు. సో అది కనిపించకుండా మీకు ఎలా వేయాలో చూద్దాము. సో సైడ్కి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఆ మూలను ఇలా ఫోల్డింగ్ చేసి ఒక లైన్ ఒక కుట్టు వేసినామంటే చూడండి ఎలా ఉందో, మనం విప్పుకోవడానికి కూడా వీలు ఉంటట్టు ఉంటుంది. సో చూడండి ఇప్పుడు కనిపిస్తుందా, ఏం కనిపించకుండా ఇలా నీట్గా ఉంటుంది. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి దీనికి కూడా ఇలా ఫోల్డింగ్ ఇచ్చాను, మనకి నీట్గా కనిపిస్తుంది. సో ఫోల్డింగ్ అనేది మనకి ఖర్చు అనేది బయటికి రాకుండా కనిపిస్తుంది. సో ఈ టిప్ అయితే ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి, సో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూడండి ఇప్పుడు బ్లౌజ్ అయితే మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా మనకు మార్కింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసామంటే చాలా నీట్గా ఫోల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.